నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన నగరపాలక సంస్థ మరో అద్భుతం గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఇదేంటి అద్భుతం అంటున్నాడు అనుకుంటున్నారా? నిజమేనండి, చాలా అద్భుతం, అత్యద్భుతమైన కళాఖండాలు మన నగరపాలక సంస్థ వారు ప్రజల సొమ్ముతో తయారు చేశారు. కాకపోతే అవి రోజుల లేదా నెలల వ్యవధిలోనే అవి పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఎక్కడా లేని అదృష్టం మనకు మాత్రమే ఎందుకుంది? ఇది ప్రజల సొమ్ము మాత్రమే ఇలా దుర్వినియోగం చేసుకోవడానికి వీళ్ళు ఏదైనా ప్రత్యేకించి పట్టాలు పుచ్చుకున్నారా, అంటే డిగ్రీలు చేశారా, లేదనేదో కాంట్రాక్ట్ తీసుకున్నారా? కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకున్నారా లేదో తెలియదు, కానీ సదరు కాంట్రాక్టర్కి మాత్రం బాగానే ముట్ట చెప్పారు. ఎంత ముట్ట చెప్పారో, అందులో వీళ్ళు ఎంత తిన్నారో తెలియదు, కానీ వీళ్ళు ఏర్పాటు చేసిన కళాఖండాలు నెలలు రోజులు వ్యవధిలోనే శిథిలావస్థ చేరుకున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. మేము మా ప్రేక్షకుల కోసం వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటో ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని యథాతథంగా అందిస్తున్నాం. ఒక్కసారి మీరే చూడండి. ఈ కళాఖండాలన్నీ ఒకప్పుడు, అంటే క్రీస్తుపూర్వం కాదండోయ్, ఏడాది లోపే ఎలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. గతంలో కూడా ఈ యొక్క విషయమై మేము ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏర్పాటు చేసిన 3 రోజులకే వాటి రూపురేఖలు మారిపోయాయి. అప్పటి నుండి వీటి పరిస్థితి ఇలానే ఉంది. అయితే వీటికి సంబంధించి ఏదైతే నష్టం జరిగిందో అది ఎవరు భరిస్తారు? ఇదంతా పక్కన పెడితే సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషను, అదేనండి మన నగరపాలక సంస్థ ముఖద్వారం పక్కనే ఉన్న ఈ కళాఖండాన్ని చూడండి, ఎలా అయిందో దీని పరిస్థితి. ఇదండి మన అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఇలాంటివి ఇంకా కోకొల్లలు. అయితే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందనే బాధతో ఇవన్నీ మేము మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఇలా ఇవ్వగా ఎప్పటికైనా సరే ప్రజల సొమ్ముతో మనం జీతాలు తీసుకుంటున్నాం, వాళ్ళ సొమ్ము వృధా చేయకూడదు అనే ఆలోచన వస్తుందేమో, వేచి చూద్దాం. కానీ వారు వ్యవహారం మాత్రం నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్నట్టుగా మాత్రమే వాళ్ళు వ్యవహరిస్తున్నారనేది పలువురి మాట. ఎప్పటికైనా అధికారులకు కళ్ళు తెరిచి సదరు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి ప్రజల సొమ్ము కొద్దిగా అయినా రికవరీ చేయడమా, లేకపోతే వీటిని రిపేర్ చేయడమా అనేది చేయించాలని పలువురు కోరుతున్నారు.